பஞ்சாரா யாடி பாபன் பியா பேன தம்மான சேனா ராம் ராம் மார்னாம் பாம்பே போலே நேனு மியூசிக் டைரக்டர்னி ஈரோஜு மன தம்முடு டைரக்டர் மாயா பாஸ்கர் குறிஞ்சி செப்பாலி இத்தனு பஞ்சாரா சினிமா ஒக்கட்டி நிர்மிஞ்சாடு தர்சகத்தும் வகிஞ்சாடு மீரம்மா மூவிஸ் சமர்ப்பணலோ பேனர் மீத பலன் பன்சா கலிசி பத்துகுதாம் பலன் பன்சா கலிசி பத்துகுதாம் அனே ஒக்க கான்செப்ட் மீத ஒக்க அத்புதமைன பஞ்சாரா சினிமா தர்சகத்தும் வகிஞ்சாடு தம்முடு சூஸ்தே சின்னகா உன்னாடு கானி சிச்சர பிடுகு மரி ஈ சினிமா ஆல்ரெடி ஆடியோ கூட ரிலீஸ் அயிந்தி பலன் பன்சா மரி பெட்டி ఈ రోజుల్లో కలిసి బతకకపోతే జీవితం లేదు, కలిసి బతకకపోతే నష్టాలేంటి, కలిసి బతుకుతే లాభాలేంటి అనేటువంటి చక్కటి ఒక ప్రేమ కుటుంబ కథాంశంతో బంజారా సినిమా తమ్ముడు నిర్మించాడు, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంగీతం నా మిత్రుడు రవి కళ్యాణ్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అతను, నా క్లోజ్ ఫ్రెండ్ రవి కళ్యాణ్. మీ అందరికీ తెలుసు సాసు ఏ మారే సాసు అని అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి, ఓ పిల్లో మౌనిక ఇలాంటి పాటలు ఎన్నో పాటలు, అనిత అనిత ఓ అనిత ఇలాంటి పాటలకి సంగీతం వహించినటువంటి సంగీత దర్శకత్వం చేసినటువంటి రవి కళ్యాణ్ ఈ భళన్ బంచ అనే సినిమాకి సంగీతం చేశాడంటే మరి ఈ పాటలు ఎంత గొప్పగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అలాంటి రవి కళ్యాణ్తో రవి కళ్యాణ్ సినిమాల్లో తెలుగు సినిమాల్లో తను ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా తనను పట్టుకొని ఈ సినిమా తనతో మ్యూజిక్ చేయించి ఈ బంజారా సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి తమ్ముడు మాయా భాస్కర్ను మీరందరూ ఆశీర్వదించండి. భళన్ బంచ కలిసి బతుకుదాం అనే సినిమాకు మీరందరూ కలిసి ఊరూర పల్లె పల్లె వాడవాడ తండ తండ సిటీలో ఉన్నటువంటి భాయి భియాన్ యాడి బాపెన్ తమ్మారసే భళన్ అందరూ కూడా ఏకంగా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా హాల్లో రిలీజ్ చేస్తాడు. కాబట్టి బంజారా అందరూ కూడా మనస్ఫూర్తిగా, ఎంత కాదండి ఒక 30 రూపాయలు, మహా అయితే 50 రూపాయలు బాల్కనీ టికెట్ ఉంటుంది. తెలుగు సినిమాలు ఎన్నో చూస్తున్నాం మనం, మన జాతి కోసం భళన్ బంచ కలిసి బతుకుదాం అనే గొప్ప కాన్సెప్ట్తో చేసిన సినిమా మీరందరూ తప్పకుండా చూడాలి. తమ్ముడు మాయా భాస్కర్ను ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలి, సినిమాను విజయవంతం చేయవలసిందిగా. ఈ మీ బొంబాయి భోలే, నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్నేనండి, తెలుగులో చాలా సినిమాలు చేశాను, నేను హిందీ సినిమాలు చేశాను, తమిళ సినిమాలు చేశాను, తెలుగు సినిమా ఫీల్డ్లో కొనసాగుతున్నాను, బంజారా పాటలు కూడా చేశాను, బంజారాలో నేను నందియా చందియా చేశాను. వాణి వాణితోనే మెచ్చాలి దోయే, ఏ వాణి వాణితోనమే కోరాలి దోయే, ఇది పెద్ద హిట్ చేశారు నా సాంగ్స్ ఒకప్పుడు. సో నేను హక్కుదారుణ్ణి, అంటే బంజారా గురించి మాట్లాడే హక్కున్న మనిషిని నేను. నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ సినిమా మీరందరూ చూడాలి, చూస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కళాభంధనాలతో తెలియజేసుకుంటూ మీ బొంబాయి భోలే మ్యూజిక్ డైరెక్టర్. ప్లీజ్ బంజారా టీవీ ఛానల్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.